Hi students, welcome back to Jai Info channel. Chinese school class 6th exam full paper with answers. ఈ question paper అంతా తెలుగులో చదవబడింది. విభాగం A. గణితం. సరళీకృతం చేయండి. 7 plus 5 minus 2 into within the bracket 7 plus 89 minus 94 divided by 2 plus within the bracket 33 divided by 3 plus 9 into 2 minus 7 divided by 11 equal to. దీన్ని సరళీకృతం చేయండి. స్టూడెంట్స్ మీకు ఆన్సర్ తెలిసినట్టు ఉంటే మీరు కామెంట్ చేయండి. జవాబు బి మైనస్ 225. ఒక తరగతిలో 20 మంది అబ్బాయిలు సగటు బరువు 160 కేజీ మరియు మిగతా 5 అబ్బాయిల బరువు 50 కేజీ. తరగతిలోని అబ్బాయిలందరి సగటు బరువు కనుక్కోవాలి. మీకు ఆన్సర్ తెలిసినట్టు ఉంటే కామెంట్ చేయండి. ఆప్షన్ 138 కేజీలు, 183 కేజీలు, 140 కేజీలు, 150 కేజీలు. జవాబు 138 కేజీ. ఒక గ్రూపులో 7 మంది విద్యార్థులు సాధించిన సగటు మార్కులు 226. వాళ్లలో 6 సాధించిన మార్కులు 340, 180, 260, 56, 275 మరియు 307. 7వ విద్యార్థి సాధించిన మార్కులు కనుగొనండి. ఆప్షన్ 160, 162, 163, 164. జవాబు 164. తదుపరి ప్రశ్న సరళీకృతం చేయండి. విత్ఇన్ ది బ్రాకెట్స్ 8 ప్లస్ 4 మైనస్ 2 ఇంటూ విత్ఇన్ ది బ్రాకెట్స్ 17 మైనస్ 12 ఇంటూ 10 మైనస్ 89 ఎంత? ఆప్షన్స్ 3950, 411, 412, 3949. జవాబు 411. సరళీకృతం చేయండి. 0.05 ప్లస్ 1.5 ఇంటూ 5 డివైడెడ్ బై 10 ఇంటూ 0.5 ఎంత? జవాబు 0.425. 1, 3, 5, 7, 9, 11, 13 సగటు ఎంత? ఇచ్చిన ఆప్షన్లు 7, 8, 7.5, 8.5. జవాబు 7. ఒకవేళ వై యొక్క ఎక్స్ శాతం 100 మరియు జెడ్ యొక్క వై శాతం 200 అయితే ఎక్స్ మరియు జెడ్ మధ్య గల సంబంధం కనుగొనండి. ఆప్షన్లు జెడ్ ఈక్వల్ టు ఎక్స్, 2Z = X, Z = 2X, Z = 3X. జవాబు Z = 2X. ఒక సంఖ్య యొక్క 2/5 వంతులో 1/3 వంతులో 1/4 వంతు 15. ఆ సంఖ్యలో 40% ఎంత అవుతుంది? ఇచ్చిన ఆప్షన్లు 140, 150, 180, 200. జవాబు 180. ఒక లైబ్రరీని సగటున ఆదివారాల్లో 500 మంది మరియు ఇతర రోజుల్లో 240 మంది సందర్శిస్తారు. ఆదివారంతో ప్రారంభమయ్యే 30 రోజుల గల నెలలో సగటున ఎంతమంది సందర్శిస్తారు? ఆప్షన్ 280, 285, 290, 295. జవాబు 285. తదుపరి ప్రశ్న ఒక బ్యాట్స్మెన్ 17వ మ్యాచ్లో 87 పరుగులు చేసి తన సగటున 3 మేర పెంచుకున్నాడు. అయితే 17వ మ్యాచ్ తర్వాత అతని సగటు కనుగొనండి. ఇచ్చిన ఆప్షన్లు 36, 37, 38, 39. మనం సగటు కనుక్కోవాలి. జవాబు 39. తదుపరి ప్రశ్న రీనా 1200 రుణాన్ని రుణ వ్యవధి అమలులో ఉన్న కాలానికి సరళ వడ్డీకి తీసుకున్నారు. ఆమె 432 వడ్డీగా రుణ వ్యవధి ముగింపులో చెల్లిస్తే వడ్డీ రేటు ఎంత? ఇచ్చిన ఆప్షన్లు 3.6, 6, 18, 10. జవాబు 6. గడియారంలో సమయం 7:15 కావస్తుంది. అయితే అప్పుడు ఏర్పడిన కోణం పేరు రాయండి. ఇచ్చిన ఆప్షన్లు లఘు కోణం, లంబ కోణం, అధిక కోణం, తిన్నని కోణం. జవాబు
అధిక కోణం. తదుపరి ప్రశ్న, ఒకవేళ 40లో 15% కనుక ఏదైనా సంఖ్యలో 25% కంటే 2 ఎక్కువగా ఉంటే ఆ సంఖ్య ఎంత అవుతుంది? ఇచ్చిన ఆప్షన్లు 14, 16, 18, 20. జవాబు 16. తదుపరి ప్రశ్న, ఒక దీర్ఘచతురస్రాకార క్రీడా మైదానం విస్తీర్ణం 700 చదరపు మీటర్లు మరియు వెడల్పు 25 మీటర్లు అయితే పొడవు సెంటీమీటర్లో ఎంత కనుగొనండి? ఇచ్చిన ఆప్షన్లు అయితే 28, 280, 2800, 2500. జవాబు 2800. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది సెంటీమీటర్లో, మీటర్లో కాదు. కావున 2800 ఆన్సర్. తదుపరి ప్రశ్న, ఉదయం ఉష్ణోగ్రత -10 సెంటీగ్రేడ్లు అయితే మరియు సాయంత్రానికల్లా ఇది 3 డిగ్రీల మేర తగ్గింది, అయితే మరి సాయంత్రం ఉష్ణోగ్రత ఎంత? ఇచ్చిన ఆప్షన్లు -7 డిగ్రీ సెల్సియస్, -23 డిగ్రీ సెల్సియస్, -13 డిగ్రీ సెల్సియస్, -12 డిగ్రీ సెల్సియస్. జవాబు తెలిస్తే ఈ క్రింద కామెంట్లో రాయండి. జవాబు -13 డిగ్రీ సెల్సియస్. దీర్ఘచతురస్రాకార గార్డెన్ 185 మీటర్ల పొడవు మరియు 220 మీటర్ల వెడల్పులో ఉంది. దీని మధ్యలో 4 మీటర్ల సమానమైన వెడల్పు గల 2 రోడ్లు ఉన్నాయి. ఒకటి దీని పొడవుకు సమాంతరంగా ఉండగా రెండవది దాని వెడల్పుకు సమాంతరంగా ఉంది. ప్రతి చదరపు మీటర్లకి ₹25 వద్ద రోడ్లను సమతలం చేయడానికి అయ్యే ఖర్చు ఎంత? ఇచ్చిన ఆప్షన్లు ₹3900, ₹3010, ₹4010, ₹2005. జవాబు అయితే ₹2005. తదుపరి ప్రశ్న, ఈ క్రింద పట్టిక గత సంవత్సరం న్యూయార్క్ నగరంలో ఉన్న గరిష్ట ఉష్ణోగ్రత చూపిస్తుంది. ఈ పట్టికలోని సమాచారం ఉపయోగించండి మరియు ఈ కింద వాటికి సమాధానం ఇవ్వండి. న్యూయార్క్ నగరంలో గత సంవత్సరం మే, జూలై మరియు సెప్టెంబర్ మాసాల్లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత ఎంత? 2 డెసిమల్ స్థానం వరకు. జనవరి నెల అయితే గరిష్ట ఉష్ణోగ్రత 3, మార్చ్ 9, మే 21, జూలై 29, సెప్టెంబర్ 24, నవంబర్ గరిష్ట ఉష్ణోగ్రత 11. ఇచ్చిన ఆప్షన్ 21.65 సెల్సియస్, 24.66 సెల్సియస్, 25.52 సెల్సియస్, 26.23 సెల్సియస్. జవాబు 24.66 సెల్సియస్, 24.66 సెల్సియస్. వృత్తంపై ఏదైనా ఒక బిందువు వద్ద అర్ధ వృత్త వ్యాసం చేసే కోణం. ఇచ్చిన ఆప్షన్లు 45, 180, 90, 60. జవాబు 90 డిగ్రీ. పెద్ద ఘనంలో ప్రతి భాగము 44 సెంటీమీటర్లు. ప్రతి ఒక్క భాగం 4 సెంటీమీటర్ల గల చిన్న చిన్న ఘనాలు కట్ చేయబడతాయి. కనీసం ఒక ఘనంతో ఆవరించి ఉన్న చిన్న ఘనాలు ఎన్ని ఏర్పడతాయి? ఇచ్చిన ఆప్షన్ 888, 729, 164, 33. జవాబు 729. ఒక డెసిమీటర్ ఎంతకు సమానం? ఇచ్చిన ఆప్షన్లు 1×10⁻¹ మీటర్లు, 1×10⁻²మీటర్లు, 1×10⁻²మీటర్లు, 1×10⁻³మీటర్లు. జవాబు 1 డెసిమీటర్ ఎంతకు సమానం? 1×10⁻¹ మీటర్లు. జవాబు. తదుపరి ప్రశ్న, రోమన్ సంఖ్య పద్ధతిలో ఒకవేళ ఏదైనా సంకేతం పదే పదే వస్తుంటే ఇది కలిగినన్నిసార్లు దీనిని గుణించకూడదు. ఇచ్చిన ఆప్షన్ ఒప్పు, తప్పు, చెప్పలేము, 2 సమానం. మరి జవాబు ఏమిటి? తప్పు.
945.341 minus 10,042.792 plus 875.435 plus 31.025 యొక్క విలువ ఎంత? ఇచ్చిన ఆప్షన్లకి జవాబు 809.009 809.009. తదుపరి ప్రశ్న. ఒక దీర్ఘ చతురస్రాకార ట్యాంక్ 15 సెంటీమీటర్ల పొడవు, 12 సెంటీమీటర్ల వెడల్పు మరియు 8 సెంటీమీటర్ల ఎత్తులో ఉంది. దీనిని పూర్తిగా నీటితో నింపబడమైనది. ట్యాంకులోని నీటి పరిమాణం కనుగొనండి. ఇచ్చిన ఆప్షన్లు 180 సెంటీమీటర్లు క్యూబిక్ సెంటీమీటర్లు, 1200 క్యూబిక్ సెంటీమీటర్లు, 400 క్యూబిక్ సెంటీమీటర్లు, 1440 క్యూబిక్ సెంటీమీటర్లు. జవాబు 1440 క్యూబిక్ సెంటీమీటర్లు. ఆరోహణ క్రమంలో ఏర్పాటు చేసిన భిన్నాంశాలను ఏ వికల్పం చూపిస్తోంది? ఆప్షన్లు జాగ్రత్తగా చూడండి. మరి జవాబు అయితే 4వ ఆప్షన్ జవాబు 7/12 లెస్ దాన్ 5/8 లెస్ దాన్ 3/4 లెస్ దాన్ 13/16. తదుపరి ప్రశ్న. జూలియాకు బట్టలు ఉతకడానికి, తన తల దువ్వుకోవడానికి మరియు బట్టలు ధరించడానికి 1/2 గంట మరియు టిఫిన్ చేయడానికి 1/2 గంట పడుతుంది. స్కూలుకు సన్నద్ధం అవ్వడానికి జూలియాకు ఎంత సమయం పట్టింది? ఇచ్చిన ఆప్షన్లు అయితే 1/3 గంట, 1 గంట, 2/4 గంట, అంటే 1/4 గంట, 5/4 గంట. జవాబు 3/4 గంట. ఈ కింద ఇవ్వబడిన రోమన్ సంఖ్యలో ఏ సంఖ్య తప్పు? అంటే ఇచ్చిన 4 ఆప్షన్లో 1 ఆప్షన్ తప్పు, అది ఏమిటి? జవాబు 3, ఎల్సి. తదుపరి ప్రశ్న. ఒక వ్యక్తి తన పర్యటనలో మొదటి 160 కిలోమీటర్లు గంటకు 64 కిలోమీటర్ల వేగంతో మరియు తదుపరి 160 కిలోమీటర్ల గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించారు. ఈ పర్యటనలోని మొదటి 320 కిలోమీటర్లకు సగటు వేగం ఎంత? ఇచ్చిన ఆప్షన్లు 35.55 కిలోమీటర్ల గంటకు, 36 కిలోమీటర్ల గంటకు, 76.11, 71 కిలోమీటర్ల గంటకు. మరి జవాబు 71.11 కిలోమీటర్లు గంటకు. తదుపరి ప్రశ్న. 3 అంకెల సంఖ్య ఎంతో 2272 మరియు 875ని భాగించగా మాకు ఒకే శేషం లభించింది. ఎన్ యొక్క అంకెల రాశి ఎంత? ఇచ్చిన ఆప్షన్లు 10, 11, 12, 13. మరి జవాబు అయితే 10. 2 పూరక కోణాల మధ్య తేడా 10 డిగ్రీలు. 2 కోణాల మధ్య విలువలను లెక్కగట్టండి. ఇచ్చిన ఆప్షన్లు 55-45, 40-50, 50-60, 100-90. మరి జవాబు 40-50. తదుపరి ప్రశ్న. వంకాయలు, బెండకాయలు మరియు ఉల్లిపాయలు మొత్తం బరువు 48 కేజీల 57 గ్రాములు. వంకాయలు మరియు బెండకాయలు బరువు వరుసగా 5 కేజీల 35 గ్రాములు, 24.52 కిలోలు అయితే ఉల్లిపాయల బరువు ఎంత? ఇచ్చిన ఆప్షన్లకి జవాబు 18 కిలోల 187 గ్రాములు. ఒక దీర్ఘ ఘనచతురస్రంలో ఎన్ని ముఖాలు ఉంటాయి? ఇచ్చిన ఆప్షన్లు 6, 12, 8, 4. మరి జవాబు 6. అన్ని దిక్కుల్లోనూ అనంతంగా విస్తరించే సమతల ఉపరితలాన్ని ఏమంటారు? ఇచ్చిన ఆప్షన్లు సమతలం, రేఖ, రేఖా విభాగం, పాయింట్. జవాబు సమతలం. సంఖ్య రేఖపై పాయింట్లు OUSVRXWTPQ మరియు Y సమదూరంలో ఉన్నాయి. పొడవు OP ద్వారా సూచించబడుతున్న భిన్నం ఎంత? ఇచ్చిన బొమ్మను జాగ్రత్తగా గమనించండి. ఇచ్చిన ఆప్షన్లు అయితే 1/5, 7/5, 4/5, 6/5. జవాబు మాత్రం 4/5. 2 క్రమానుగత పూర్ణాంకాలలో దేని మధ్యలో భిన్నాంశం 5/7 ఉంటుంది? 0 మరియు 1, 5 మరియు 7, 5 మరియు 6, లేక 6 మరియు 7. మరి జవాబు అయితే 0 మరియు 1.
ఈ క్రింద ఇవ్వబడిన వాటిల్లో ఏది చిన్న భిన్నాంశం? 4/5, 5/3, 5/6, 5/2. ఏది చిన్న భిన్నాంశం? జవాబు 4/5. ఏ ఆపరేషన్ కింద పూర్ణ సంఖ్యను ముగిస్తారు? తీసివేత, విభజన, గుణిజం. ఇవన్నీ. జవాబు గుణిజం. 1,000,000 తర్వాత వచ్చే సంఖ్య ఎంత? ఆప్షన్లు చూడండి. జవాబు అయితే ఆప్షన్ 2,000,000,000 1. 9, 12, మరియు 15 ప్రతి ఒక్కదానిచే భాగించగల అతి చిన్న సంఖ్యను కనుగొనండి. ఇచ్చిన ఆప్షన్లు 60, 90, 120, 180. జవాబు 180. 1 బ్రాండ్ సబ్బు పౌడర్ని ప్రతి ప్యాకెట్ని 15 రూపాయలకి అమ్మారు. డజన్ పీసుల ధర 144 రూపాయలు. 8 డజన్ల ప్యాకెట్లపై లాభశాతం ఎంత? ఇచ్చిన ఆప్షన్లు అయితే 20, 25, 24, 36. జవాబు 25. 37, 56, 93 ఏ అతిపెద్ద సంఖ్యతో భాగించగా శేషం వరుసగా 1, 2, మరియు 3 వస్తుందో కనుగొనండి. ఇచ్చిన ఆప్షన్లు అయితే 9, 18, 15. జవాబు 18. 2 సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎం వరుసగా 6 మరియు 864 ఉంటే 1 సంఖ్య 96 అయితే మరొక సంఖ్య ఎంత? 1 సంఖ్య 96 అయితే మరొక సంఖ్య ఎంత? జవాబు 54. 2 సంఖ్యల హెచ్సిఎఫ్ 12 మరియు వాటి మధ్య తేడా 12. ఈ క్రింద వాటిలో ఏవి అంకెలు అయిపో ఉండొచ్చు? 84, 96, 66, 78, 70, 82 లేక 62, 78. ఏ అంకెలు అయి ఉండొచ్చు? జవాబు అయితే 84 మరియు 96. 21 మేకలు 15 ఆవులు మేయగలిగినంత మేత మేస్తాయి. ఎన్ని మేకలు 35 ఆవులు మేయగలిగినంత మేత మేస్తాయి? ఇచ్చిన ఆప్షన్లు అయితే 38, 49, 37, 41. జవాబు మాత్రం 49. 1 మెకానిక్ 9 కార్లపై 36,000 సంపాదించారు. 1 రోజులో అతనికి 27 కార్లు వస్తే 1 రోజులో అతను ఎంత సంపాదిస్తారు? ఆప్షన్లు చూడండి. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత జవాబు 1 ఆప్షన్, 108,000. 1x^y = 3:5 అయితే 3x + 4y = 8x + 5y యొక్క నిష్పత్తి కనుగొనండి. 39:49, 29:50, 29:49, 39:50. జవాబు 29:49. 10 మంది మనుషులు 1 పనిని 4 రోజుల్లో చేయగలిగితే ఇదే పనిని 5 రోజుల్లో చేయడానికి ఎంతమంది మనుషులు కావాలి? ఇచ్చిన ఆప్షన్లు అయితే 10, 8, 40, 12. మరి జవాబు 8. తదుపరి ప్రశ్న. 1 బాలుడు 1 పుస్తకం 450 రూపాయలకి అమ్మగా అతనికి 10% నష్టం వచ్చింది. 10% లాభం పొందాలంటే అతను దాన్ని ఎంతకు అమ్మాలి? 500 రూపాయల, 600, 550, 525 రూపాయల? జవాబు 550 రూపాయలు. తదుపరి ప్రశ్న. 1 వ్యక్తి 1 స్పీకర్ని 20% లాభంతో 7,500కి అమ్మారు, మరియు 2వ స్పీకర్ని 10% నష్టంతో 8,100కి అమ్మారు. అతని మొత్తం నష్టం లేదా లాభం కనుగొనండి. ఇచ్చిన ఆప్షన్లు నష్టం 300 రూపాయలు, నష్టం 350 రూపాయలు, లాభం 300 రూపాయలు, లాభం 350 రూపాయలు. జవాబు ఏమిటి? లాభం 350 రూపాయలు. తదుపరి ప్రశ్న. 1:18m/42 అనుపాతంలో ఉంటే m విలువ కనుగొనండి. ఇచ్చిన ఆప్షన్లు 6, 54, 7, 252. జవాబు అయితే 7. మ్యాథమెటిక్స్లో చివరి ప్రశ్న. 1 NCC క్యాంప్లో 1200 శిక్షణ పొందుతున్న వాళ్ళు పాల్గొంటున్నారు. వీళ్ళలో 900 మందిని గణతంత్ర దినోత్సవ క్యాంపుకి ఎంపిక చేయబడిన ఎంపికైన మరియు ఎంపిక కాని క్యాడెట్ల మధ్య గల నిష్పత్తి ఎంత? 300:120, 4:1, 3:1, 120:130. మరి జవాబు అయితే 3:1. ఇప్పుడు సెక్షన్ బి విభాగం బి
సామాన్య విజ్ఞానం జనరల్ నాలెడ్జ్ కవర్ చేస్తున్నాం. ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ఏది నీటిలో కరిగిపోతుంది? ఇచ్చిన ఆప్షన్లో మట్టి, చాక్ పౌడర్, చక్కెర, ఆయిల్. పిల్లలు మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కింద కామెంట్లో ఇవ్వండి. జవాబు చక్కెర. ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ఏది సాంక్రామిక వ్యాధి? డయాబెటీస్, మధుమేహం, చికెన్ పాక్స్, అమ్మవారు, ఆల్జీమర్స్, క్యాన్సర్. జవాబు చికెన్ పాక్స్, అమ్మవారు. పర్వతం ఎక్కడానికి మనం ముందుకు వంగాలా, వెనక్కి వంగాలా, తిన్నగా నడవాలా, లేక ఒకవైపుకు మాత్రమే నడవాలా? జవాబు మాత్రం ముందుకు వంగాలి. మునగ మరియు త్రిఫల విత్తనాలు గాలికి చాలా దూరం కొట్టుకుపోతాయి, ఎందుకంటే వీటిల్లో ఇచ్చిన ఆప్షన్లో రెక్కల విత్తనాలు, పెద్ద మరియు వెంట్రుక విత్తనాలు, పొడవాటి మరియు శిఖరం గల పండు దూది విత్తనాలు. ఇందులో జవాబు ఏమిటి? రెక్కల విత్తనాలు. రాజస్థాన్లో సాంప్రదాయక వర్షపు నీటి సంగ్రహణ టెక్నిక్. ఇచ్చిన ఆప్షన్లు టాంకా, ఖడి, భావడి, కువ. జవాబు టాంకా. తదుపరి ప్రశ్న, రసగుల్లా ఏ రాష్ట్రానికి చెందిన జనాదరణ పొందిన మిఠాయి? పశ్చిమ బెంగాల, పంజాబ, కేరళ, హిమాచల ప్రదేశ్? రసగుల్లా ఏ రాష్ట్రానికి? జవాబు పశ్చిమ బెంగాల్. తదుపరి ప్రశ్న, ఈ క్రింద వాటిలో ఏది భారతదేశపు గిరిజన జాతి? పండిత్, జాట్, భీల్, పంజాబీ. జవాబు భీల్. రాజస్థాన్కి చెందిన రాజ్పుత్ చక్రవర్తి సవాయ్ జైసింగ్ 18వ శతాబ్దంలో నిర్మించిన ఖగోళ విహంగ నిర్మాణం పేరు ఏమిటి? ఇచ్చిన ఆప్షన్లు ఎర్రకోట, కుతుబ్ మినార్, జంతర్ మంతర్, తాజ్మహల్. జవాబు అయితే జంతర్ మంతర్. తదుపరి ప్రశ్న, ఇందులో అంతర్గత రాళ్ళు, మినరల్స్ తదితరమైనవి సమ్మిళితమై ఉంటాయి. వాయుమండలం, జైవిక మండలం, గోళార్థం, భూమండలం. జవాబు భూమండలం. లక్షలాది సంవత్సరాల క్రితం పూడ్చిపెట్టిన మొక్కల మరియు జంతువుల అవశేషాలను ఏమంటారు? సంభావ్య రిజర్వులు, జీవాశ్మ ఇంధనాలు, బయోమాస్ ఇంధనం, సజీవ శక్తి. జవాబు జీవాశ్మ ఇంధనాలు. యుఎన్ మహాసభ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడైన మొట్టమొదటి భారతీయులు ఎవరు? నట్వర్ సింగ్, వికే కృష్ణమీనన్, శ్రీమతి విజయలక్ష్మి పండిట్, శ్రీమతి ఇందిరాగాంధీ. జవాబు శ్రీమతి విజయలక్ష్మి పండిట్. మనిషి శరీరంలో ఈ క్రింద భాగాల్లో వేటిల్లో స్వేదగ్రంథులు ఉండవు? ప్రశ్న, ఉండవు. ఇచ్చిన ఆప్షన్లు పుర్రే, బహుమూలాలు, పెదవులు, అరచేతులు. ఆన్సర్ తెలిసినట్టే కామెంట్ పెట్టండి. జవాబు అయితే పెదవులు. కంగారు యొక్క చిన్నపిల్లను మనం ఏమంటాం? ఫోల్, కోల్ట్, జాయ్, కప్. జవాబు జాయ్. తదుపరి ప్రశ్న, మేఘాలు చాలా వరకు దేనితో ఏర్పడతాయి? మంచుతో, దుమ్ముతో, నీటి చుక్కలతో, పొగ మంచుతో. జవాబు నీటి చుక్కలతో. ఈ క్రింద ఇవ్వబడిన పనికి వాసుదేవ మోహికి 29వ సరస్వతి సమ్మాన ప్రదానం చేయబడింది. ఇచ్చిన ఆప్షన్లు లాస్ట్ చిల్డ్రన్ ఆర్కేవ్, చెక్ బుక్, ది స్ట్రేంజర్ డైరీస్, ఏ సాంగ్ ఫర్ ఏ న్యూ డే. జవాబు చెక్ బుక్. భారతదేశం ఏ స్మారక చిహ్నం నుంచి జాతీయ చిహ్నాన్ని ఎంచుకుంది? కపిలవస్తు, హస్తినాపూర్, సార్నాథ్, పానీపట్. జవాబు సార్నాథ్. ఈ క్రింద ఇవ్వబడిన నృత్య శైలులను యొక్క కథ థీమ్ ఎల్లప్పుడూ మహాభారతం మరియు రామాయణం నుంచి తీసుకుంటారు? మోహినియట్టం, ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి. జవాబు భరతనాట్యం. జాతీయ క్యాలెండర్ సకయుగం ఆధారంగా నెలలను సరైన వరుసక్రమంలో ఏర్పాటు చేయండి. చైత్రం, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ ఏబిసిడి కింద ఇచ్చారు. అయితే ఇచ్చిన ఆప్షన్లు ఏబిసిడి, బీసీడీఏ, డిఏసిబి, సిడిఏబి. జవాబు అయితే మాత్రం ఏబిసిడి, చైత్రం, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ. తదుపరి ప్రశ్న, ఈ క్రింద ఇవ్వబడిన వాటిల్లో ఏది పోరాట విమానం? తేజస్, ధ్రువ్, బోయింగ్ C-17 గ్లోబ్ మాస్టర్, చేతక్. జవాబు తేజస్. వాహనాల వేగాన్ని కొలిచేందుకు ఏ సాధనాన్ని ఉపయోగిస్తారు? గ్రావోమీటర్, స్పీడోమీటర్, గైరోస్కోప్, కిలోమీటర్. జవాబు స్పీడోమీటర్. ఈ క్రింద వాటిల్లో వేటిని పౌల్ట్రీ ఫారాల్లో పెంచుతారు? మేకలు, గొర్రెలు, కోడిపెట్టలు, గుర్రాలు.
జవాబు కోడిపెట్టలు. నాలుగుపై వ్యాపించి ఉంటాయి మరియు ఆహారంలో రసాయనాలకు ప్రతిస్పందిస్తాయి. రుచి పొడిపలు, స్పించర్స్, పళ్ళు, చర్మం. జవాబు రుచి పొడిపలు. తదుపరి ప్రశ్న, ఆహార పదార్థాలను భద్రపరిచేటప్పుడు శీతలీకరణం ఏం చేస్తుంది? ఇచ్చిన ఆప్షన్లు, ఆహార ఉత్పత్తిని గట్టిగా ఉంచుతుంది, ఆహారంలోని సుగంధాలను తాజాగా ఉంచుతుంది, సూక్ష్మజీవుల వృద్ధిని ఆపుతుంది. పైవేవి కావు. జవాబు సూక్ష్మజీవుల వృద్ధిని ఆపుతుంది. ఈ క్రింద వాటిల్లో ఫుట్బాల్తో ముడిపడి ఉన్న కప్పులు ట్రోఫీలు ఏవి? ఇచ్చిన ఆప్షన్లు డేవిస్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, సంతోష్ ట్రోఫీ, దేవదా ట్రోఫీ. జవాబు సంతోష్ ట్రోఫీ. చీమలు తమ సమూహంలోని చీమలను ఎలా గుర్తిస్తాయి? రంగు ద్వారా, ముఖం ద్వారా, వాసన ద్వారా, ఎత్తు ద్వారా? జవాబు వాసన ద్వారా. తెలుగు కవర్ చేస్తుంది. క్రింది కథను చదవండి. ఖాళీలో ఇచ్చిన అంకెల ప్రకారం సరైన జాతీయాలను తెలుపండి. యాదయ్యకు చింతాకంత చింత కూడా లేదు. ఎప్పుడు ఏ డాష్ లేకుండా హాయిగా ఉంటాడు. ఆ రోజు కూడా పొద్దుగాలని ఉవ్వతిని నిరందిగా కూర్చున్నాడు. ఇంతట్లో యజమాని గుడిసెలోకి వచ్చి యాదయ్యను డాష్ల వంటి కండ్లేసుకొని డాష్ లాడుకుంటూ ఇంతెత్తు లేచినాడు. పని ఎగ్గొట్టి గుడిసెలో కూర్చొని ఏం మామూలో చేస్తున్నావు అని తిట్టి వట్టిండు యాదయ్యకు డాష్ ఎక్కింది. ఇదిగో సేటు, నేను రీతి తప్పలేదు, ఇయ్యాల ఐతారం కాదా, పనికి ఎందుకు వస్తాం అన్నాడు యజమాని కిక్కురు అనుకుంటా. ప్రశ్న, ఖాళీ ఓట్లో సరైనది ఏది? మిరిమిరి చూసుకుంటూ చీకు చింత, చింతనిప్పు, అరికాలు మంట నెత్తికి ఎప్పుడు ఏ చీకు చింత లేకుండా హాయిగా ఉంటాడు. ఖాళీ రెండులో సరైన పదము ఏది? మిర్రిమిర్రి చూసుకుంటూ చింతనిప్పు, చింతాకంత, చిర్రుబుర్రు. యజమాని గుడిసెలోకి వచ్చి యాదయ్యను చింతనిప్పుల వంటి కండ్లేసుకొని ఖాళీ మూడులో సరైనది పదం ఏది? చింతనిప్పు, చీకు చింత, చిర్రుబుర్రు, మిరిమిర్రి చూపులు. జవాబు చిర్రుబుర్రులు ఆడుకుంటూ ఇంతెత్తు లేచినాడు. తదుపరి ప్రశ్న, నాలుగులో సరైనది ఏది అని తిట్టి పట్టిండు యాదయ్యకు అరికాల మంట నెత్తికి ఎక్కింది. ఖాళీ ఐదులో సరైంది అది? జారుకున్నాడు విత్తరపోయి జీకు చింత మిరుగురు చూసుకుంటూ. పనికి ఎందుకు వస్తా అన్నాడు యజమాని కిక్కురు అనకుండా జారుకున్నాడు. ఏకవచమునకు ఉదాహరణ, బాలురు, పర్వతము, కందులు, గొబ్బిళ్ళు. జవాబు పర్వతం. రాముడు మంచిపోయాడు. ఇందులో మంచి అనే పదాన్ని ఏమంటారు? నామవాచకము, సర్వనామము, క్రియ, విశేషణము. జవాబు విశేషణం. ఉత్తమ పురుష ఏకవచనం తానుకు బహువచనం. తాయి, తారు, తాము, తాడు. జవాబు తాము. సుఖము అనే పదానికి వ్యతిరేకార్థక పదం. కష్టము, సంతోషము, ఆనందము, హాయి. జవాబు సుఖముకి కష్టం. క్షేమము అనే పదానికి పర్యాయ పదం. బాధ, దుఃఖము, కుశలము, కలత. జవాబు కుశలము. సోముడు చెడ్డబాలుడు, అతడు శ్రద్ధగా చదవడు. పై వాక్యములో సర్వనామం ఏది? సోముడు, బాలుడు, చెడ్డ, అతడు. జవాబు అతడు. క్రింది వాటిలో నపుంసక లింగ పదానికి ఉదాహరణ, సందీప్, సీత, నాన్న, చెట్టు. జవాబు చెట్టు. క్రింది వాటిలో అన్వయం ఏది? వాక్యం మనిషికి వినయం అలంకారం అయితే అతి వినయం పనికిరాదు. ఇచ్చిన ఆప్షన్లు మనిషి, అలంకారము, అయితే, అతి విని. జవాబు అయితే. కొన్ని ప్రకృతి వికృతి పదాలు ఇవ్వబడ్డాయి. అందులో వికృతి పదాన్ని గుర్తించండి. నిద్ర, భోజనం, నిదుర, పొత్తం. జవాబు నిదుర. ఎక్కడుంటాయి అనే పదాన్ని విడదీసిరాయండి. ఏ ప్లస్ డుంటాయి, ఎక్కడ ప్లస్ ఉంటాయి, ఎక్కడం ప్లస్ టాయి, ఎక్కడా ప్లస్ డుంటాయి. జవాబు ఎక్కడా ప్లస్ ఉంటాయి, ఎక్కడుంటాయి. క్రింది వాటిలో నామవాచకము కానిది ఏది? వ్రాత, వ్రాయు, రాముడు, చేత. జవాబు వ్రాయు. రాముడు, మానవుడు, తండ, బంగారములో సంజ్ఞ నామవాచకమునకు ఉదాహరణ. జవాబు తండ. కచట తపలను ఈ విధముగా పిలుస్తారు, సరళము, పరుషము, స్థిరములు, అనునాశకము.
జవాబు పరుషన్. నేను చదవను ఈ వాక్యానికి బహువచన రూపం మేము చదవము, మేము చదవరు, మేము చదవవు, మేము చదవము. జవాబు మేము చదవము. క్రింది వాటిలో దంత్యము ఏది? ఈ మా డ ధ. జవాబు ధ. 3 రోజుల క్రితం పడ్డ వర్షం కురుస్తుంది, కురిసింది, కురుస్తూ ఉన్నది, కురుస్తుంది అనుకోవచ్చా? దీనికి ఎగ్జామ్లో అయితే అందరికీ జవాబు ఇచ్చేశారు, ఎందుకంటే ఇచ్చిన ఆప్షన్లు సరిగ్గా లేవు. బట్ మనకు తెలిసినంత వరకు జవాబు ఏ విధంగా రాయొచ్చంటే, 3 రోజుల క్రితం పడ్డ వర్షము కురుస్తూ ఉన్నది, వసంత వారం ఇప్పటికీ జడలేదు. క్రితం లో తో చేత. జవాబు వసంత వారంలో ఇప్పటికీ జాడలేదు, గుర్రము వేగముగా పరుగెత్తుచున్నది. ఈ వాక్యములో వేగముగా పదాన్ని ఏమంటారు? క్రియా విశేషణము. ప్రపంచంలో సత్యాగ్రహ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది మహాత్మా గాంధీ. ఈ వాక్యములో వాడబడిన జాతీయం ప్రపంచం, మహాత్మా గాంధీ, సత్యాగ్రహం, శ్రీకారం. జవాబు శ్రీకారం. అందని ద్రాక్ష పండ్ల పుల్లన. ఈ వాక్యం ఒక నామవాచకం, సామెత, జాతీయం, సర్వనామం. జవాబు సామెత. ఇప్పుడు సెక్షన్ డి, ఇంటెలిజెన్స్, మేధస్సు. ఒకవేళ ప్లస్ అర్థం మైనస్ అయితే మైనస్ అర్థం గుణిజం అయితే, ఇంటూ అంటే కలపండి అయితే 10 × 5 + 3 − 2 విలువ ఎంత? ఇచ్చిన ఆప్షన్లు 24, 52, 9, 10. ఆన్సర్. జవాబు 9. మెండ్, స్వింగ్, ఎడిట్. ఇచ్చిన ఆప్షన్లు చెరుగును సరిచేయుట, మరమ్మతులు చేయుట, అస్థిలిపి, పనిచేసే విధానం. జవాబు అయితే అస్థిలిపి. ఖాళీని పూర్తి చేయండి. పగ్గాలు, గుర్రం, కంట్రోల్ ప్యానల్, పైలట్, బిట్, సమతలం, రైడర్. జవాబు సమతలం. గ్రూపులోని పదాలు అతి తక్కువ మాదిరిగా ఉండే పదాన్ని ఎంచుకోండి. ఎంఎస్ పెయింట్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్. అతి తక్కువ పదాలు. జవాబు ఎంఎస్ పెయింట్. సముచితమైన ప్రత్యామ్నాయం ఎంచుకోవడం ద్వారా 2వ జతను పూర్తి చేయండి. ఇచ్చిన ఫిగర్ని గమనించండి. జవాబు అయితే 2, ఎందుకంటే సర్కిల్లో ఇంకో సర్కిల్ ఉంది, స్క్వేర్లోని ఇంకో స్క్వేర్ ఉంటుంది. ఒక వ్యక్తి 6 కిలోమీటర్ల దక్షిణం వైపు నడిచి ఎడమవైపు తిరిగి 4 కిలోమీటర్లు నడిచారు. మళ్ళీ ఎడమవైపుకు తిరిగి 5 కిలోమీటర్లు నడిచారు. అతని ముఖం ఇప్పుడు ఏ దిశ వైపు ఉంది? ఇచ్చిన ఆప్షన్లు దక్షిణం, ఉత్తరం, తూర్పు, పశ్చిమం. జవాబు ఉత్తరం. అండర్లైన్ చేసిన పదంలోని అవసరమైన భాగం. గిటార్. ఇచ్చిన ఆప్షన్లు బ్యాండ్, టీచర్, పాటలు, స్ట్రింగ్స్. జవాబు స్ట్రింగ్స్. గిటార్కి స్ట్రింగ్స్ ఉంటాయి. పూజారి ఒక భక్తునికి చెప్పారు, 45 నిమిషాల రెగ్యులర్ విరామాల్లో గంట మోగుతుంది, ఆఖరి గంట 5 నిమిషాల క్రితం మోగింది, తదుపరి గంట 7 గంటల 48 నిమిషాలు మోగుతుంది. ఏ సమయంలో భక్తునికి పూజారి సమాచారం ఇచ్చారు? ఇచ్చిన ఆప్షన్లు 6:55, 7, 7:55, 7:40. జవాబు 7:05. ప్రశ్నార్థం స్థానంలో ఏ అక్షరం వస్తుంది? NOPM. ఆన్సర్. జవాబు ఎం. ఒక కోడ్లో BOMBAY బొంబాయికి CNNABX ఇవ్వబడితే మరి ఢిల్లీ DELHIకి కోడ్ ఏమవుతుంది? జవాబు ఆప్షన్ 4, EDMGJ. ఖాళీగా పూరించండి. వేరు చేయుట యాగించండి, మరమ్మతులు చేయుట దగ్గరకు రావడం, నెట్టుట పాడు చేయుట అవుట్విట్. జవాబు అయితే పాడు చేయుట. ఈ కింద ఇవ్వబడిన చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? జాగ్రత్తగా చూడండి. ఇచ్చిన ఆప్షన్లు అయితే 4, 12, 16, 10. మరి జవాబు ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? 12 త్రిభుజాలు ఉన్నాయి. రాహుల్ నేరుగా తూర్పు వైపుకు నడవడం ప్రారంభించారు. అతను కొద్ది దూరం నడిచిన తర్వాత కుడివైపుకు తిరిగి మళ్ళీ నడిచారు. ఇప్పుడు అతను ఏ దిక్కుకు వెళ్తున్నారు? ఉత్తరం వైపా, తూర్పా, దక్షిణమా, పశ్చిమం? మరి జవాబు అయితే దక్షిణం వైపు. ఇవ్వబడిన ఆప్షన్లో భిన్నంగా ఉన్నదాన్ని ఎంచుకోండి. బంగ్లాదేశ్ ఢాకా, బ్రెజిల్ రియల్,
साइप्रस डॉलर, ईरान रियाल। जवाब साइप्रस डॉलर। तन्या एरिक कंटे पैदावार, क्लिफ तन्या कंटे पैदावार, एरिक क्लिफ कंटे पैदावार। మొదట రెండు స్టేట్మెంట్లు ఒప్ప అయితే మూడవ స్టేట్మెంట్ ఒప్ప తప్ప అనిశ్చితమా, ఇవేమీ కావా? జవాబు అయితే తప్పు. ఇవ్వబడిన సిరీస్లో తరువాత వచ్చేది ఏమిటి? ఏ సి ఎఫ్ హెచ్ కే ఎం మరియు పి. తదుపరి ప్రశ్న, బికి ఏ సోదరి? మరి బికి సి అమ్మ, సికి డి తండ్రి. బీకి ఈ అమ్మ కాబట్టి బీతో ఏకి గల సంబంధం ఏమిటి? బ్లడ్ రిలేషన్ చెప్పాలి మనం. ఇచ్చిన ఆఫర్లో తాత అవుతారా, అవ్వ, కుమార్తె, మనవరాల. సో బీతో ఏకి గల సంబంధం మనవరాలు. ఒక విశిష్ట కోడ్ భాషలో కంప్యూటర్ ఆర్ఎఫ్యూ వీక్యూ ఎంపీసీగా రాయబడి ఉంది. ఈ కోడ్లో భాషలో మెడిసిన్ని ఎలా రాయాలి? జవాబు అయితే EOJDJEFM నాలుగవ ఆప్షన్. ఒకవేళ దక్షిణం తూర్పు ఉత్తరం అయితే, ఉత్తరం తూర్పు పశ్చిమం అయితే, ఈ ప్రకారం వరుస క్రమం కొనసాగించే పశ్చిమం ఏమవుతుంది? ఉత్తరం తూర్పు, ఉత్తరం పశ్చిమం, దక్షిణం తూర్పు, దక్షిణం పశ్చిమం. జవాబు దక్షిణం తూర్పు. ప్రశ్నార్థకం స్థానంలో ఏది వస్తుంది? 10, 100, 200, 310, తర్వాత 420, 410, 430, 400. జవాబు అయితే 430. ఇవ్వబడిన అక్షరాల సిరీస్లో ఖాళీలను వరుస క్రమంలో పెట్టినప్పుడు దాన్ని పూర్తి చేయవలసిన ఒక అక్షరాల సెట్ ఏమిటి? జవాబు ట్రిపుల్ ఏబిఏ ఏబి. తదుపరి ప్రశ్న, ఈ సిరీస్ వైపు చూడండి. 2, 1, 2, 1/4 తర్వాత రావాల్సిన నంబర్ ఏది? 1/3, 1/8, 2/8, 1/16 ఏంటి వస్తుంది? 1/8. ఒకే సంబంధం గల సరైన ప్రత్యామ్నాయం ఎంచుకోండి. ఎస్సిడి టీఈఎఫ్ యూజిహెచ్ డాష్ డబ్ల్యూకే. మరి ఇచ్చిన ఆప్షన్లు సిఎంఎన్ యూజిఏ విఐజే ఐజేటి. ఆన్సర్ మాత్రం విఐజే. ఒకవేళ వేకి డబ్ల్యూఏకి డబ్ల్యూఏవైకి 679 కోడ్ ఇస్తే, మే ఎంఏవైకి 579 కోడ్ ఇవ్వబడితే వైఏడబ్ల్యూకి ఎంత కోడ్ ఇవ్వబడుతుంది? జవాబు 976, ఎందుకంటే వై 9గా సూచించబడుతుంది. 45 మంది విద్యార్థులు ఉన్న తరగతిలో అమీర్కు పైనుండి 16వ ర్యాంక్ వచ్చింది. అమీర్కు అశోక్ కంటే 6 ర్యాంకులు తక్కువ. క్రింది నుంచి అశోక్ ర్యాంక్ ఎంత? 23, 32, 24, 36 అశోక్ కంటే 6 ర్యాంకులు తక్కువ అయితే అశోక్ ర్యాంకు 24. థ్యాంక్స్ స్టూడెంట్స్. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ కామెంట్ లైక్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.